केरला एर्नाकुलम कोर्टुलो नरबलि निंदितुलनु प्रवेशपेट्टारु पोलीसुलु मुग्गुरु निंदितुलकु 14 रोजुल रिमांड विधिंचिंदि कोर्टु मुग्गुरु निंदितुलनु कस्टडी कोर्टु पोलीसुलु पिटिशन वेशारु ई दारुण घटनपै सीएम पिनरै विजयन स्पंदिंचारु त्वरितगतिन केसु विचारण चेपट्टालनि आदेशिंचारु आयन ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కార్తిక్ అందిస్తారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు కార్తిక్ షఫీ ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కేసు అనేది సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం 6వ తరగతి చదివినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఈ దారుణాతి దారుణమైనటువంటి ఘటనను దేశవ్యాప్తంగా కూడా అందరిని కూడా కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే కేరళం జిల్లా పతనంపట్టి జిల్లాలో ఈ యొక్క ఘటన అనేది చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు పక్కా ప్లాన్ ప్రకారం ఏదైతే భగవత్ సింగ్ దంపతులు స్థానికంగా ఉన్నటువంటి ఫిజియోథెరపిస్ట్ మసాజ్ సెంటర్ అనేది కూడా నిర్వహిస్తున్నారు వాళ్ళ తండ్రి కూడా మసాజ్ సెంటర్ ద్వారా బాగా ధనవంతులైనటువంటి కుటుంబమే అయితే కరోనా వచ్చిన సమయంలో పూర్తి స్థాయిలో అప్పులు పాలయ్యారు దీని కారణంగా రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీని కారణంగా తిరిగి అప్పులను పోగొట్టుకోవడానికి తిరిగి తన వైభవాన్ని సంతరించుకోవడానికి సిరి సంపదలతో తూలుతూగాలంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో అందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇదే క్రమంలో మహమ్మద్ షఫీ అనే వ్యక్తి ఎవరైతే స్థానికంగా లోకల్ గా చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని మీద పాత కేసులు కూడా ఉన్నాయి క్షుత్రపూజల్లో ఆరితేరినటువంటి వ్యక్తి అయితే ఇటువంటి వ్యక్తి శ్రీదేవి అనే ఒక ఫేస్బుక్ పేజీ ద్వారా మహిళలతో పాటు ఇతర సంపన్నులైనటువంటి కుటుంబాలను టార్గెట్ గా కూడా ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటాడు ఇదే సమయంలో ఈ యొక్క భగవత్ సింగ్ దంపతులు అతనికి ఫేస్బుక్ లో పరిచయం కావడం మీ అప్పులు మీరు తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకోవాలంటే నేను చెప్పినట్టు నరబలి ఇస్తే మీకు తిరిగి సంపదలు వస్తాయని చెప్పినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు కూడా అంగీకరించారు వెనువెంటనే కూడా ఏదైతే ఇద్దరు మహిళలను కూడా ఎంచుకున్నటువంటి పరిస్థితి ఆ మహిళను ఎంచుకునే క్రమంలో కూడా ఫేస్బుక్ నే ఆయుధంగా వాడుకున్నారు స్థానికంగా అమ్మేటువంటి లాటరీ టికెట్లు అమ్మేటువంటి రెస్లీతో పాటు పద్మలను ఇద్దరిని మహమ్మద్ షఫీ ట్రాప్ చేసి జూన్ 8వ తారీఖున మొదటగా రెస్లీని రెస్లీకి మై మాటలు చెప్పి ఒక పూజారి దగ్గరికి వెళ్తే మీకు మరింత మహిమలు డబ్బులు వస్తాయని చెప్పి మై మాటలు చెప్పి ఆమెని భగవత్ సింగ్ ఇంటికి తీసుకువెళ్లారు ఇంటికి తీసుకెళ్లిన వెంటనే ఒకటి కాదు రెండు కాదు 56 ముక్కలుగా ఆమె యొక్క శరీరాన్ని నరికి అక్కడే ముక్కలు ముక్కలుగా చేసి పూజలు చేసినటువంటి పరిస్థితి చేసిన అనంతరం వాటిని తినడం కూడా జరిగిందని కూడా పోలీసు విచారణలో వాళ్ళు ఒప్పుకున్నట్టుగా కూడా తెలిసింది అయితే తిరిగి 2 నెలలకంతా కూడా ఏదైతే చేసినటువంటి నరబలి సక్రమంగా లేదు దానివల్ల మనకు సరైనటువంటి ఫలితాలు రాలేదంటూ కూడా మరొక మాయ మాటలు చెప్పి మరొక మహిళను కూడా పద్మ ఏదైతే తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాకు చెందినటువంటి పద్మ అనే మహిళను కూడా అదే విధంగా ట్రాప్ చేసి భగవత్ సింగ్ ఇంటికి తీసుకువెళ్లి ఈ రకమైనటువంటి ఘాతకానికి పాల్పడినటువంటి పరిస్థితి 3 నెలల పాటు ఇద్దరు మహిళలు అనేది కూడా ఎక్కడున్నారు ఏమయ్యారు అనేది ఈ రెండు కుటుంబాలకు కూడా తెలియలేదు కేవలం ధర్మపురి జిల్లాకు చెందినటువంటి పద్మ కుమారుడు తాను తన తల్లి కనబడట్లేదు తన తల్లి వేరే వ్యక్తి దగ్గరికి పూజల కోసం వెళ్తానని చెప్పింది అని చెప్పినటువంటి నేపథ్యంలోనే తమిళనాడులో తీగలాగితే కేరళలో డొంక కదిలింది దాని తర్వాత ఈ 75 ఏళ్ల మహమ్మద్ షఫీ 6వ తరగతి మాత్రమే చదివాడు కేవలం ఏ పని ఉండదు జులాయిగా తిరుగుతూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి అదే రకమైనటువంటి పరిస్థితులు ఒక చూడ్డానికి పెద్దవాడిగా ఉండడం కారణంగా ఈ యొక్క క్షుత్రపూజల్లో ఆరితేరినటువంటి వ్యక్తిగా కూడా స్థానికంగా అతని మీద పలు కేసులు కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే అప్పులు బాధలేనటువంటి వారు భగవత్ సింగ్ కుటుంబానికి ఇతను ఫేస్బుక్ లో పరిచయం అవడం అంటే తర్వాత ఫేస్బుక్ లోని వారందరినీ కూడా ట్రాప్ చేసి ఈ యొక్క నరబలి మొత్తాన్ని కూడా వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా మహమ్మద్ షఫీనే నడిపించినట్టుగా కూడా ఏదైతే కోచి కమిషనర్ కొద్దిసేపటి క్రితమే వెల్లడించారు అయితే ఈ కేసు మీద కేరళ సీఎం కూడా చాలా సీరియస్ అయ్యారు వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నరబలి కేసు వెనకాల ఉన్నటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పడం కూడా జరిగింది ఎర్నాకుళం స్పెషల్ జిల్లా కోర్టు 14 రోజుల పాటు కూడా ఏదైతే ముగ్గురికి కూడా డిమాండ్ విధించింది అయితే ఆ ముగ్గురిని తమ కస్టడీకి ఇవ్వాలి ఈ నరబలి వెనుక పెద్ద ముఠానే ఉన్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఇది అంత ఈజీ కేసు కాదు చాలా అత్యంత ఘోరమైనటువంటి కేసును రకరకాలుగా శరీర భాగాలను ఎంత దారుణాతి దారుణంగా చేశారంటే మేము మాటల్లో చెప్పలేకపోతున్నామంటూ కూడా కొద్దిసేపటి క్రితమే కోచి కమిషనర్ ఏకంగా ప్రెస్ మీట్ లో చెప్పాడంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి లోపల ఉంది ఆ ఒక్కొక్క శరీర భాగాన్ని ఒక్కొక్క ప్రాంతంలో పూడ్చిపెట్టారంటే ఎంతటి క్రిమినల్ బ్రెయిన్ తో ఈ యొక్క పక్క నరబలిని చేపట్టారనేది మాత్రం అసలు ఒళ్ళు గగుళ్ళు పుచ్చేలాగా కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడిస్తున్న సమయంలోనే మనకు తెలుస్తుందంటే ఆ యొక్క ఇంకా విచారణలో మరిన్ని ఏదైతే నరబలి కేసులకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏదైతే
2017లో కోజికోట్లో జరిగినటువంటి ఒక నరబలి కేసు విషయంలో కూడా ఈ యొక్క మహమ్మద్ రఫీ పాత్ర ఉన్నట్టుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. సో ఈ మేరకు ఏదైతే సీఎం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తును అత్యంత లోతుగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే భగవత్ సింగ్ ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఇది రాజకీయ రంగు పులుముకునే లోపే దీన్ని పూర్తి స్థాయిలో అణిచివేయాలనే ఉద్దేశంతో పినరయి విజయన్ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో పూర్తి స్థాయిలో విచారణకైతే ఆదేశించారు. ఇప్పటికే కోర్టులో కస్టడీకి పిటిషన్ కూడా పోలీసులు వేయడం కూడా జరిగింది. షఫీ థాంక్స్ ఫర్ అప్డేట్స్ కార్తీక్.